ప్రజా చైతన్య యాత్రతో చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య యాత్రకు అనుకున్న స్పందన వస్తుందా లేదా, ఈ నేపథ్యంలోనే కుప్పంలో చంద్రబాబు గారికి ఎదురైన ఊహించని ఒక షాక్ ఏంటనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో కొన్ని అంశాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు విషయం ఏంటని చూసుకుంటే కనుక ఈ నెల 19వ తేదీన పచ్చూరులో జరిగిన యాత్ర ఏదైతే ఉందో దానికి జనం అయితే బాగానే హాజరయ్యారు. అంటే ఒక రకంగా జన సమీకరణ విషయంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా కష్టపడ్డారు ప్రకాశం జిల్లా పచ్చూరులో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అంతవరకు ఉన్న ఆయన స్పీచ్లో మార్పు రావడం అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలాటగా మారిపోయింది, జగన్ గారు వచ్చిన తర్వాత ఉన్న వాటిని అన్నింటినీ రద్దు చేసేస్తున్నారు, అందరికీ పింఛన్లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు కట్ చేసేస్తున్నారు, అన్నింటినీ రద్దు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు, ఇదేం పాలన అని ప్రజల నుంచి ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాన్ని తిట్టడమే ఎక్కువైపోయింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న తాము ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు, రేపు ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ ప్రభుత్వం మారాలి అన్న, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి అన్న వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద క్లారిటీ రాకపోవడం, ఇలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో తర్వాత ఈ అంటే ఒకరోజు గ్యాప్ తర్వాత 19వ తేదీన ప్రకాశం జిల్లా పచ్చూరులో యాత్ర చేశారు, పచ్చూరు వేదికగా యాత్ర ప్రారంభించారు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ సోమవారం ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో యాత్ర చేశారు. అయితే భారీ స్పందన వస్తుంది, భారీగా వస్తారు ప్రజలు అని అనుకున్నారు, కానీ ఆశించిన స్పందన రాకపోవడం అంటే అక్కడ జన సమీకరణలో నేతలు విఫలమయ్యారు అని అనుకోవాలా, లేదంటే చంద్రబాబు గారి స్పీచ్ వినలేక రాలేదనుకోవాలా, ఏదైతేనే ఒక ఊహించని షాక్ అయితే తగిలింది కుప్పం నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు రాకపోవడం. అంటే గ్యాప్ తీసుకుని యాత్ర కంటిన్యూ చేయడం అనుకోవాలా, కారణం ఏదైనా సరే. అయితే పచ్చూరులో వచ్చినంత స్పందన ఇక్కడ రాకపోవడం ప్రధానంగా. అయితే అసలు బాబు గారి కంచుకోట అయిన కుప్పంలో ఇంత దారుణంగా జనం రావడం అనే దాని మీద అసలు విషయాలు ఏంటి అనేది వెలికి తీస్తే కనుక జగన్ గారి మూడు రాజధానుల ప్రకటించాక కుప్పంలో కూడా అక్కడ పరిస్థితుల్లో కూడా పూర్తిగా మార్పులు వచ్చాయి రాజకీయ పరిస్థితుల్లో అనేది ప్రధానంగా తెలుస్తున్న అంశం. పైగా ఇటీవల కుప్పం పక్కనే ఉన్న చంద్రబాబు గారి సొంత ఊరు చంద్రగిరిలోని నారావారి పల్లెలో మూడు రాజధానులకు మద్దతుగా సభ పెడితే ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. వైఎస్ఆర్సీపీ పెట్టిన సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. దీనికి తోడు చంద్రబాబు గారు ఎన్నో ఏళ్లుగా చేయలేని పనిని జగన్ పూర్తి చేశారు అక్కడ చిత్తూరు జిల్లాలో. అదేంటి అంటే కుప్పంలో అభివృద్ధిలో భాగంగా కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా మార్చడం, అది గతంలో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందుతున్న చంద్రబాబు గారు ఏ రోజు అక్కడ ఆ పని చెయ్యకపోవడం ప్రధానంగా. ఇక్కడ ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గాన్ని కంప్లీట్గా పంచాయతీలో ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చడం, అంటే ఇది ఒక రకంగా కుప్పం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అద్భుత వరం అని చెప్పాలి. అదేవిధంగా కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రమౌళి తనయుడు భరత్ ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా ఎక్కువగా కృషి చేస్తున్నారు, చాలా బాగా కృషి చేస్తున్నారు. ప్రజల తరపున ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అంటే అక్కడ ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా సరే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజల సమస్యలు తీర్చే విషయంలో బాగా కృషి చేస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కుప్పం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధమవడం, ఇదే టైంలో వైసీపీ ప్రభుత్వం కూడా కుప్పం అభివృద్ధి కోసం పాటుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు వచ్చి జగన్ పాలన బాగోలేదు అంటే అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది కుప్పం నియోజకవర్గంలో అనే దానికి ఊహించని షాక్ తగిలింది చంద్రబాబు గారికి. ఆ షాక్ ఏంటి అంటే అసలు జనం లేకపోవడం, జనం రాకపోవడం, వైసీపీకి గతంతో పోల్చుకుంటే కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ప్రాధాన్యత పెరగడం. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయి, భవిష్యత్ రాజకీయాల్లో ఒక రకంగా ఇది చంద్రబాబు గారికి ఊహించిన దెబ్బే, చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.